హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పూల్మకానా మసాలా కూర. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పూల్మకానా మసాలా కూరకి కావలసిన పదార్థాలు పూల్మకానా ఈ విధంగా ఉంటాయండి. తామరకాయలు ఉంటాయి కదండి, తామరకాయల గింజలతో చేసేవే పూల్మకానా. నేను 50 గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను. టమాటో ప్యూరీ, మీడియం సైజ్ 2 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చి టమాటోలే, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2. గ్రేవీ కోసం మిక్సీ జార్లో 3 స్పూన్ల జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా ఉండాలండి, మెత్తగా ఉంటే గ్రేవీ బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. పూల్మకాన వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పూల్మకాన వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగక్కర్లేదు. ఇవి ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఉల్లిపాయ ఇలా బాగా మగ్గింది కదండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక తగినంత కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. చూడండి, నూనె పైకి తేలింది అంటే మగ్గినట్టే. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. కలుపుతూ ఉండాలండి, అడుగంటుకుంటుంది. ఇది కూడా ఇలా బాగా మగ్గింది కదా, ఇలా నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న పూల్మకానా పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పూల్మకానా చాలా త్వరగా ఉడికిపోతుందండి. చూడండి, ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. మరీ ముద్ద అయ్యే వరకు కూడా ఉడికించుకోకూడదు, ఇలా ఉడికితే సరిపోతుంది. చివరిగా 1 స్పూన్ కసూరి మేతి, తగినంత గరం మసాలా వేసి కలుపుకోవాలి. గరం మసాలా వేసాక 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కసూరి మేతి అంటే ఎండుమెంతాకు. ఇలా ఉడికాక కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి పూల్మకానా మసాలా కూర తయారైంది. ఇది అన్నం, ఫ్రైడ్ రైస్, చపాతి, పుల్కా ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.